తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి బరిలక్కపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ బరిలక్క వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, బరిలక్క ఎవరి ఓట్లను చీల్చబోతుంది, బరిలక్క వల్ల ఎవరు నష్టపోయే అవకాశం ఉందంటూ కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా బర్రెలక్క ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సమయంలో, అక్కడ ప్రచారం చేసుకునేటువంటి సమయంలో కొంతమంది ఆమెపై దాడి చేశారంటూ, అందులో ఆమె తమ్ముడు కూడా గాయపడ్డాడంటూ కూడా బర్రెలక్క చెప్పటం, దానికి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి, దీనిపై చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు తనకు భద్రత కల్పించాలంటూ కూడా బర్రెలక్క కోరటం జరిగింది. తర్వాత కొంతమంది లాయర్లు కూడా ఆమెకు మద్దతు తెలిపారు. వాళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. బర్రెలక్క తరపున ఒక పిటిషన్ వేసి బర్రెలక్కకు భద్రత కల్పించాలి, 2+2 గన్మెన్లతో ఎన్నికలు అయిపోయేంతవరకు కూడా ఆమెకు రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా హైకోర్టును వాళ్ళు కోరటం జరిగింది. హైకోర్టు కూడా విచారణ చేసిన అనంతరం దీనికి సంబంధించి పలు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. బర్రెలక్కకి ఒక గన్మెన్తో రక్షణ చర్యలు చేపట్టాలి, ఆమెకు భద్రత కల్పించాలి, ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక పక్క ప్రచారానికి కానీ లేకుంటే ఎన్నికల్లో ఎక్కడైనా పర్యటనకు కానీ వెళ్ళినటువంటి సమయంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉందంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులే కాదు, ఇతర అభ్యర్థులు కూడా ఎవరైనా ఇబ్బంది పడే అవకాశం ఉంది, వారి మీద దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారం ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బర్రెలక్కకి భద్రత కల్పించడం వల్ల బర్రెలక్క ఏదైతే భయపడుతూ ప్రచారానికి వెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితి ఉందో అలాంటి ఇబ్బంది అయితే ఇంకుండదని చెప్పుకోవచ్చు. బర్రెలక్క స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే హైకోర్టు బర్రెలక్క కల్పించింది.